అంత మంచిగా ఉంటుంది మా ఊరికి పోతే నాకు మళ్ళా పట్టణం రాబుద్దే కాదు పేకుబంధం లేకపోయినా రక్త సంబంధం కాకపోయినా పల్లెటూర్లో అందరూ అందరికీ చుట్టాలే అన్నిటికంటే మించి ఆ షేన్లు శలకలు ప్రేమలు అభిమానాలు అబ్బో చాలా గొప్పగా ఉంటాయి అందుకే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు కానీ సరైన సౌకర్యాలు లేక పల్లెల బతుకు ఆగమవుతుంది ఇగో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గీ చిన్న పల్లెని చూడుండ్రి ఏమైందో ఏ ఊళ్ళ చూసినా ఎంత చిన్న గూడెమైనా తక్కువలో తక్కువ పది నుంచి ఇరవై మంది అయిన ఉంటారు కానీ ఈ ఊర్ల మాత్రం ఇద్దరే ఇద్దరు ఉంటున్నారు చిత్రం పాడుగాను ఊరు మొత్తం ఇద్దరే ఉండుడేది అని అనుకుంటున్నారా కానీ ఇదే నిజం గీ ఇద్దరే ఈ ఊరికి పెద్ద మనుషులు వార్డు మెంబర్లు సర్పంచ్లు చిన్న పెద్ద అన్ని వీళ్ళే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా కిరమేరి మండలం చాల్బాడి అనే ఊళ్ళే ఇంతకు ముందు పన్నెండు కుటుంబాలల్ల అరవై డెబ్బై మందితోని కలకళలు కానీ ఈ ఊరికి చక్కగా సడక్ లేదని రోగమ వచ్చినా నడిచిపోడేనని ఎండాకాలం వస్తే మంచి నీళ్లు లేక గొంతి పానాలు ఇడ్చుడేనని ఈ అన్ని గాక ఫారెస్ట్ ఆఫీసర్లతో తిప్పలైతున్నదని అందరు ఇల్లు జాగా గొడ్డు గోదా అన్నిటిని వదిలిపెట్టి ఇంటి పాదెళ్లి పోయిర్రాట కానీ వీళ్ళు మాత్రం ఉన్న ఊరు కన్న తల్లి అసలు పుచ్చిన సచిన ఇక్కడనే అని ఉంటున్నారాట నానే ఓ పెద్ద మనిషి నాకు ఏర్పడుతుంది మాటి మాటికి నేను చాలా శిక్ష పడ్డా చాలా అనుభవం పోవద్దు బయోజల్ తయారు చేసి ప్రపంచంలో పేరు పోయిందట ఈ ఊరు అసొంటి ఊరు ఇట్లయిందని బాధపడుతున్నాడు పెద్ద మనిషి రోజు ఆవులు కాసుకొని వచ్చుడు ఉన్నది లేని తిని పండు చేస్తున్నారట ఈ ఇద్దరు ఆల్మొగలు ఊరు చివరికి ఉన్న పాత బాయిల నీళ్ళ వీళ్ళకు మంచి నీళ్ళాట పాత గోడలు పందిరి గుంజలు కూలుతున్న గుడిసెలను చూసుకుంటా బతుకుతున్నారట సర్కారులు ఎన్ని మారినా ఆఫీసర్లు ఎంత మంది వచ్చిపోయినా కూడా మా బతుకులు మారతలేవు మమ్మలను పట్టించుకున్న నాదుడే లేడని ఏడ్చుకుంట చెప్తున్నారు పాపం కదా ఊరి మీద పాయరం చంపుకోలేక ఎంత పడుతున్నాడో సుడోర్ మరి వీళ్ళ బాధలు ఎత్త తీరుస్తారో ఎట్లా ఆదుకుంటారో గాని సర్కార్ ఆఫీసర్లు మాత్రం చెవు మీద పేను చేస్తున్నారు అట ఏందో ఏమో పోరి